మేడ్చల్ కోర్టులో మహిళా న్యాయవాదుల హ్యాండ్ బ్యాగ్ ను దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ బ్యాగ్ లో నగదు, విలువైన డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లు చోరీ. నమస్కారం. ఈరోజు సుమారు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో అడ్వకేట్స్ సహజంగా ఇక్కడ మేడ్చల్లో ఫ్లోటింగ్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అమ్మాయిలందరూ కూడా ఒక 9 MM కోర్టు పక్కన కారిడర్లో బెంచ్ పైన వాళ్ళ వస్తువులు, బ్యాగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు అలాగనే అందరూ పెట్టుకోవడం జరిగింది. అందరూ గుర్తు పనిలో బిజీగా ఉన్నారు. ఆ గుర్తు పనిలో బిజీ ఉన్నాక అందులో మా జూనియర్ అమ్మాయి సంయుక్త గారిని బ్యాగు తీసుకెళ్ళిపోయారు. అందులో తదుపరి ఏమైందాక బ్యాంక్ కార్డు ఉండే ఏటీఎం కార్డు, అందులో ఆ ఏటీఎం కార్డుతో స్వైప్ చేయడం జరిగింది. ఆ స్వైప్ చేస్తే ఇమీడియట్గా మీకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చి వెరిఫై చేసుకుంటే, ఏమైనా చేసుకున్నప్పుడు ప్రాంతంలో వెరిఫై చేసిన ప్రాంతంలో గమనిస్తే ఏంటంటే బ్యాగ్ లేదు. ఆ బ్యాగ్ వెరిఫై చేసే బ్యాగ్ లేదు. తర్వాత ఇమీడియట్గా లీగల్ స్టెప్ తీసుకోవాలని చెప్పి దరఖాస్తు ఇవ్వడం పోలీస్ స్టేషన్. ఆ విధంగా మళ్ళీ వెరిఫై చేస్తే ఇంకిద్దరు అమ్మాయిలు సుధా మరియు ఝాన్సీ అమ్మాయి ఇద్దరు బ్యాగ్ కూడా పోవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఈ విధంగా ఒక అడ్వకేట్ బ్యాగులు దూతం చేయడము చాలా సీరియస్గా పరిగణించడం జరుగుతుంది. కావున మేము మా న్యాయమూర్తి గారు తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ మేము కోరుతూ మా